ఇక మరి మటన్లో ప్రోటీన్ ఉంటుంది, మటన్లో బలం ఉంటుంది, మటన్ తింటే ఒంటికి సత్వ అని ఇంకా ఈ రకంగా మరి ఆలోచన చేసి మటన్ దుకాణం పోయేవో జనాలు జర్ర కనిపెట్టుకోరు. ఎందుకంటే కథ ఉల్టపంట అవుతుందట సోడు రెట్టుందో. అయ్యయ్యో రామచంద్ర, ఇది ఎక్కడి మోసము, ఇది ఎక్కడి గందరగోళము, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, ఓని పాడైపోరు గారా, ఇప్పటికే మందుల కూడు తిని మాయారోగాలు వస్తున్నాయి, అడవైన దాకా పోయి దిక్కులేని పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాము ఇప్పటికే అని జనాలు ఆరంభ గోరాలు వెళ్ళబోస్తుంటే, ఇక ఓ దగుల్ బాజీ కాడ అంట మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కాడ ఎన్టీఆర్ చౌరస్తా కాడ ఇగో ఈ రకంగా మటన్ షాపు అడ్డీ పౌషేరు ఇస్తా తక్కువ ధరకే ఇస్తా అని కుళ్ళిపోయిన మాంసాన్ని ఇచ్చి జనాలను ఆగం జగన్నాథం చేస్తున్నట్టు నుండి ఈయన ఎంతకాలం పాడుబడా. ఇక ఈయన కథ అంతా పసిగట్టి ఇక ఇరుగు పొరుగులు ఊరుకుంటారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి ఎంబటే ఆగ మేఘాల మీద రోడ్డు మీద ఉన్న షాపును మొత్తం 7 కాడికి నేలమట్టం తీసి కూలం నొక్కినట్టు నుండి ఊరుకుంటారా మరి మందిపానాలతోటి చెలగాడం వాడుతుంటే. ఇక ఈ రకంగా నడుస్తుంది లోకం మీద ఓ జనాలు జర ఇప్పటికైనా మటన్ షాపులో కొనుకొచ్చుకునే ఎవరైనా బుక్కర్ లల్లా డెప్పలకు ఆశపడుతుంది ఉంటే ఇగో ఈ రకంగా కనిపెట్టుకొని మటన్ మంచిదా కాదా తింటే ఏమన్నా అవుతుందా పానానికి అన్నట్టుగా ఆలోచన తీసుకోవాలని కోరుకుంటుందిల్లా మన తెలంగాణ టీవీ.